లాస్ట్ ఎపిసోడ్లో చూసాం కదా, ఫ్యాంగ్ మరియు జయోకిలు ఒకరిపై ఒకరు అర్చుకుంటూ ఉండగా చాయ్ అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక ఫ్యాంగ్ ప్యాక్ చేయమని చెప్పిన ఆ కపుల్ గిఫ్ట్స్ని ప్యాక్ చేసి బ్యాగ్ని ఫ్యాంగ్ ఇస్తుంది. అది అతను తీసుకెళ్లి జాంగ్సుకి ఇస్తారు. జాంగ్సు ఇవన్నీ నాకేనా అని అడుగుతుంది. అప్పుడే అతను నాకు హెల్త్ ఏం బాగాలేదు, నిన్ను డ్రాప్ చేయమని నా సెక్రటరీకి చెప్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆ నెక్స్ట్ సీన్లో ఫ్యాంగ్ యొక్క స్టెప్ మదర్ అతన్ని కలవడానికి అతని ఇంటికి వచ్చి ఉంటారు. వచ్చిన ఆమె ఫ్రాంక్లీని అడిగి ఆ తర్వాత మీ అమ్మ చనిపోవడానికి కారణం నువ్వే అని అతని అమ్మ పేరు ఎత్తేసరికి మనకి అతని ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. ఆ టైంలో ఒక చిన్న బాబు చనిపోయిన తల్లి ముందు కూర్చొని బోరున ఏడుస్తూ అమ్మ పైకి లేమ్మా అంటూ అడుగుతూ ఉంటాడు. అది అతనికి జ్ఞాపకం రావడంతో తన స్టెప్ మదర్ని మా అమ్మ గురించి ఎత్తకండి అని ఫ్యాంగ్ అంటూ ఉండగా తన సెక్రటరీ వచ్చి సార్కి ఇప్పుడు హెల్త్ బాగాలేదు, మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి, నేను సార్ని చూసుకుంటాను అని అంటారు. దాంతో ఆమె అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ నెక్స్ట్ సీన్లో సీరియస్గా కూర్చొని పెయింటింగ్ వేస్తున్న ఫ్రాంక్లీని చూపిస్తారు. అతను పెయింటింగ్ చేస్తున్న సమయంలో జయోకి అక్కడికి వస్తుంది. అప్పుడు అతను నా పెయింటింగ్ అయిపోవచ్చింది అనగానే ఆమె చూడడానికి వస్తుండగా పూర్తయిన తర్వాత చూడొచ్చు, అక్కడే ఉండు అంటారు. ఆమె ఎవరు రాకుండా నేను చూసుకుంటాను, నువ్వు పూర్తిగా కంప్లీట్ చేయాలని అక్కడే ఆమె నిల్చొని ఉంటుంది. ఆ టైంలో ఫ్యాంగ్ నుండి అతనికి కాల్ వస్తుంది. అతను లిఫ్ట్ చేయొద్దు అని చెప్పినా కూడా ఆమె కాల్ లిఫ్ట్ చేసి ఫ్యాంగ్తో మాట్లాడుతుంది. ఆ టైంలో ఫిలీనర్ వెళ్ళిపోతున్నాడంట. అతన్ని వెళ్ళి తొందరగా కలవాలని ఫ్రాంక్లీకి చెప్పు, నేనిప్పుడు అక్కడికి వస్తున్నాను, అతన్ని రెడీగా ఉండమని చెబితే అందుకు జయోకి ఆ ఫిలీనియర్ని నేను ఆపుతాను అని జయోకి కాల్ కట్ చేసి ఫిలీనియర్ని కలవడానికి బయలుదేరుతుంది. ఆ తర్వాత ఆమె ఫిలీనియర్ వెళ్తున్న కార్ని తన స్కూటీ మీద వెళ్తూ చేస్ చేస్తూ ఉంటుంది. ఇక అయ్యే పని కాదని తన పవర్స్ని ఉపయోగించి కాసేపు అందరినీ ఫ్రీజ్ చేసి అతని కారు ముందు ఆమె స్కూటీని పడుకోబెట్టి యాక్సిడెంట్ సీన్ లాగా క్రియేట్ చేసి ఆమెకి దెబ్బలు తగిలినట్టుగా యాక్టింగ్ చేయడం మొదలు పెడుతుంది. దాంతో ఫిలీనియర్ వాళ్ళ డ్రైవర్ యొక్క పొరపాటు వల్లే ఆమెకు యాక్సిడెంట్ అయ్యిందేమో అని ఫిలీనియర్ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఆ టైంలో ఆమె యాక్టింగ్ చేస్తుందని గ్రహించిన ఫ్రాంక్లీ నేరుగా అతని దగ్గరికి వెళ్ళి నా ఫ్రెండ్ మీరు నా పెయింటింగ్ చూడాలని చెప్పి ఇలా చేసింది, సారీ అని చెప్పి అతను వేసిన పెయింటింగ్ యొక్క టైటిల్ని చెప్తూ ఆ పెయింటింగ్ని చూపిస్తారు. దాంతో ఫిలీనర్కి ఆ పెయింటింగ్ చాలా నచ్చేస్తుంది. ఆ ఎగ్జిబిషన్ని జరిగించడానికి నాకు ఏమాత్రం ఇబ్బంది లేదు, నేను ముందుండి చేస్తాను అని అతను మాటిస్తారు. మరోవైపు జయోకికి ఫ్యాంగ్ వద్ద అక్షింతలు పడుతూ ఉంటాయి. ఇలా ఎవరైనా చేస్తారా, నీకేమన్నా అయ్యుంటే, నిన్ను చూస్తే నాకు చాలా కోపం వస్తుంది, నువ్వు నా కోసం ఇదంతా చేస్తున్నావా లేదా ఫ్రాంక్లీ కోసమా, నువ్వు ఫ్రాంక్లీ కోసం ఇదంతా చేసావంటే నువ్వు ఒక ఫూల్వి, అదే నా కోసం చేసావంటే నువ్వు ఒక స్టూపిడ్వి అని తిడుతూ ఉంటారు. అప్పుడు ఆమె ఆ రెండింటికి అర్థాలు ఒకటేగా అని అంటే నిన్ను కొట్టాలనిపిస్తుంది కాబట్టి ఈ తిట్లతో సరిపెట్టేస్తున్నాను అని ఫ్యాంగ్ అంటారు. ఆ తర్వాత వారందరూ సంతోషంగా కారులో కూర్చుని వెళ్తూ ఉండగా ఫ్యాంగ్ మాత్రం చాలా సీరియస్గా ఉంటారు. అది చూసిన జయోకి నన్ను కొడతాడేమో, నాకు భయమేస్తుంది అని ఫ్రాంక్లీకి జయోకి చెప్తుంది. అప్పుడు ఫ్యాంగ్ ఫ్రాంక్లీని కార్ని దిగి వెళ్ళిపోమంటారు. వాళ్ళిద్దరూ వద్దని ఎంత వేడుకున్నా ఒప్పుకోరు. దాంతో అతను కారు దిగి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత తన పక్కనే కూర్చున్న జయోకితో నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ గా ఉంటావా అని ఫ్యాంగ్ అడుగుతారు. దాంతో ఏం మాట్లాడాలో అర్థం కాని ఆమె బేలమొహం వేసుకుంటుంది. తొందరేం లేదు, నువ్వు బాగా ఆలోచించి చెప్పు అని ఫ్యాంగ్ అంటారు. ఆ నెక్స్ట్ సీన్లో ఫ్యాంగ్ తన డాక్టర్ ఫ్రెండ్ని కలుస్తారు. అతనికి జరిగింది చెప్పగా ఆ డాక్టర్ ఫ్రెండ్, ఓరి దేవుడా, అంత డైరెక్ట్గా అమ్మాయిని గర్ల్ ఫ్రెండ్గా ఉంటావా అని అడిగేస్తావా, అసలు అలా ఎవరైనా చెప్తాడా, ఫస్ట్ వాళ్ళని మురిపించాలి, గిఫ్ట్స్ కొనివ్వాలి, వాళ్ళకి నచ్చిన బట్టలు కొనియాలి, ఇదంతా చేయడం మానేసి అంత డైరెక్ట్గా అలా అనేస్తే ఎలా అని అనేసరికి అప్పుడు ఫ్యాంగ్, నువ్వేగా నన్ను అమ్మాయితో డేటింగ్ చేయమన్నావు, ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ చేస్తే ఆమె నా డబ్బుని ప్రేమిస్తుంది కానీ నన్ను కాదు అని ఫ్యాంగ్ అంటారు. మరోవైపు జయోకి చాయ్ యొక్క రెస్టారెంట్కి వెళ్ళి చాయ్తో ఫ్యాంగ్ నన్ను తన గర్ల్ ఫ్రెండ్గా ఉండమని అంటున్నాడు అని చెప్తుంది. దాంతో చాయ్ చాలా సంబరపడిపోతూ ఉంటుంది. జయోకి మాత్రం బుంగమూతి వేసుకుని ఆలోచిస్తూ ఉంటుంది. అందుకు చాయ్,
నువ్వెందుకోసమో ఆలోచిస్తున్నావు, ఆ ఫ్రాంక్లీ కోసమా ఏంటి? చూడు, మనకి ఫ్యాంగ్ చాలా హెల్ప్ చేశారు, అతని లాంటి మంచివాడిని మిస్ చేసుకోకు అని జయోకికి సర్ది చెప్తుంది చాయ్. ఆ నెక్స్ట్ సీన్ లో ఫ్యాంగ్ జయోకి ఏం రిప్లై ఇస్తుందా అని తెగ టెన్షన్ పడిపోతూ ఉంటారు. అతని ధ్యాసంతా ఆమె ఇవ్వబోయే రిప్లై మీదే ఉంటుంది. ఆ నెక్స్ట్ డే అతను ఆఫీస్ కి వచ్చినా కూడా అతని ధ్యాసంతా ఆమె రిప్లై మీదే ఉంటుంది. ఆమె గురించి ఆలోచిస్తూ ఉంటారు, ఎవరిని పట్టించుకోరు. ఆ టైంలో అతని సెక్రటరీ ఫైల్స్ చూపించి ఏదో మ్యాటర్ చెప్తుండగా కూడా అతను అన్ని నువ్వే చూసుకో అని అనేస్తారు. ఆ టైంలో అతను వాళ్ళ కంపెనీ రీసెర్చ్ సెంటర్ లో రీసెర్చ్ చేస్తున్న స్టోన్ గురించి మాట్లాడతాడు. అలాంటి స్టోన్ ఈ భూమిపైన ఎక్కడా దొరకదు, అలాంటిది మనకి దొరికింది, దానివల్ల మన కంపెనీ వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది సార్ అని అతను అంటుంటే ఫ్యాంగ్ ఏదో ఆలోచనలోనే ఉంటారు. ఆ తర్వాత తన సెక్రటరీ నెక్స్ట్ ఏం చేయమంటారు సార్ అని ఫ్యాంగ్ని అడిగితే అందుకు ఫ్యాంగ్ వాళ్ళని ఈ పరిశోధనలు కొనసాగించమని చెప్పండి, అసలు ఈ స్టోన్ ఎలా తయారవుతుంది అనేది కనుక్కోమనండి అని అంటారు. వాళ్ళ ల్యాబ్ సిబ్బంది కూడా ఆ పని మీదే ఉంటారు. ఆ నెక్స్ట్ సీన్ లో చాయ్ మరియు జయోకిలు బేలమొహాలు వేసుకుని ఒకచోట కూర్చుని ఉంటారు, ఎందుకంటే ముందులాగా వాళ్ళ రెస్టారెంట్ ఇప్పుడు నడవదు. అప్పుడు చాయ్, మళ్ళీ నువ్వు ఫ్యాంగ్ని కలిసి ఏదైనా ఒక న్యూస్ని క్రియేట్ చేసావంటే అప్పుడు మళ్ళీ మన రెస్టారెంట్ బిజీ అయిపోతుంది అని అంటుంది. ఆ మాటకి జయోకి చాయ్ వంక ఒక లుక్ వేస్తుంది. ఆ టైంలోనే జయోకి తన కమ్యూనికేటింగ్ డివైస్ నుంచి సిగ్నల్స్ రావడం మొదలవుతుంది. దాంతో ఆమె ఆ సిగ్నల్స్ వస్తున్న వైపుగా వెళుతూ ఉంటుంది. ఆ టైంలో ట్రాఫిక్లో ఇరుక్కుపోతుంది. వస్తున్న కారులను చూసి భయపడిన ఆమె భయంతో నడి రోడ్డుపై ముడుక్కుంటుంది. ఆ టైంలో అటుగా వెళ్తున్న ఫ్యాంగ్ యొక్క కారు నుండి ఫ్యాంగ్ ఆమెను చూస్తారు. హడావిడిగా కారు ఆపమని చెప్పి అతను ఆమె దగ్గరికి వెళ్ళి, ఎవరన్నా ఇలా నడి రోడ్డు మీద ముడుక్కుంటారా, నీకేమన్నా అయితే ఇలా రెడ్ సిగ్నల్ పడినప్పుడు రోడ్ క్రాస్ చేయకు, నీకు భయంగా ఉంటే ఎవరి సహాయమన్నా తీసుకో అని ఆమెకు మంచి మాటలు చెప్పి పలకరిస్తూ ఉంటే ఆమె మాత్రం షాక్ లో అలానే ఉండిపోతుంది. అతను నేను చెప్పింది ఏం చేశావు అని అంటే ఏమీ జవాబు ఇవ్వదు. ఆ తర్వాత ఆమె తేరుకొని నాకు వేరే పని ఉంది థ్యాంక్స్ అని చెప్పి ఆమె అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత జయోకి మళ్ళీ సిగ్నల్ సాయంతో ఫ్యాంగ్ వాళ్ళ ఆఫీస్ వరకు చేరుకుంటుంది. అప్పుడు అక్కడే ఉన్న అమ్మాయిల్ని ఆ బిల్డింగ్లో థర్డ్ ఫ్లోర్లో ఏముంది అని అడిగితే వాళ్ళు రీసెర్చ్ ల్యాబ్ ఉందని చెప్తారు. దాంతో ఆమె అక్కడికి చేరుకుంటుంది. అక్కడ లోపలికి వెళ్ళడానికి ఆమె తెగ ప్రయత్నిస్తుంది. ఆమె తన పవర్స్ ఉపయోగించి లోపలికి వెళ్ళలేకపోతుంది. దాంతో చేసేదేం లేక తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. జరిగిందంతా కుబ్రికి చెప్తుంది. అప్పుడు కుబ్రి ఇప్పుడేం చేద్దామని అడిగితే ఏం మాట్లాడకుండా నేను నడుచుకుంటూ వెళ్ళిపోవాల్సిందే, కానీ నేను అలా వెళ్ళడానికి నాకు ఎవరు హెల్ప్ చేస్తారు అని ఆలోచిస్తూ ఉండగా ఫ్రాంక్లీ గుర్తొస్తాడు. అప్పుడు వెంటనే ఫ్రాంక్లీకి కాల్ చేసి అతన్ని హెల్ప్ అడుగుతుంది. అతను కూడా హెల్ప్ చేస్తానని ఒప్పుకుంటారు. దాంతో వాళ్ళిద్దరూ ఆ కంపెనీలోకి వెళ్తారు. ఆ తర్వాత ఆమె, మరి నిన్ను లోపలికి రానిస్తారా అంటే, నేను కూడా ఈ కంపెనీలో వన్ ఆఫ్ ది పర్సన్ని, నన్నెందుకు లోపలికి రానీరు, ఈ ఫేస్కి చాలా వాల్యూ ఉంది అని అంటారు. కానీ ఆ టైంలో అక్కడున్న సిబ్బంది అతన్ని లోపలికి అనుమతించరు. దాంతో ఏం చేయాలో తెలియకుండా వాళ్ళిద్దరు ఆలోచిస్తున్న సమయంలో ఆ లేడీ పక్కకెళ్తుంది. ఆ టైంలో వాళ్ళిద్దరూ దొంగతనంగా ఆ రీసెర్చ్ ల్యాబ్లోకి దూరేస్తారు. అప్పుడే తన స్టోన్ కోసం వెతుక్కుంటూ అక్కడున్న మిర్రర్ లాక్ తీయడానికి జయోకి ట్రై చేస్తుంది. దాంతో అలారం సౌండ్ రాగానే అక్కడున్న వారందరూ అలెక్ట్ అయిపోతారు. ఏం చేయాలో తెలియకుండా వీరిద్దరూ కింద మీద పడిపోయి అక్కడే నిల్చుంటారు. ఇంకేముంటుంది, ఇద్దరిని తీసుకెళ్లి ఫ్యాంగ్ ముందర కూర్చోపెడతారు. ఎందుకు ఇలా చేశారు అని ఫ్యాంగ్ అడిగితే ఫ్రాంక్లీ, నా పెయింటింగ్ యొక్క విషయంగా టెక్నికల్ గా ఏదైనా ఇన్స్పిరేషన్ దొరుకుతుందేమో అని ఇక్కడ చూడ్డానికి వచ్చాము అని అంటారు. అప్పుడు జయోకి కాదు, ఇదంతా జరిగింది నా వల్లే అని చెప్పుకుంటూ వస్తుంది. దాంతో ఫ్యాంగ్ చేసేదేం లేక ఎవరైనా అడిగితే నేనే నేను ఇక్కడికి రమ్మన్నానని చెప్పు అని ఫ్రాంక్లీతో చెప్పి అతన్ని అక్కడి నుండి పంపించేస్తారు. జయోకిని మాత్రం అక్కడే ఉండమని చెప్పి నేను నిన్న చెప్పిన విషయానికి ఏం ఆలోచించావని ఆమెను క్వశ్చన్ చేస్తారు. ఆమె నాకేం అర్థం కావట్లేదు, ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు అంటే అందుకతను, నువ్వు ఫ్రాంక్లీ గురించి ఆలోచిస్తున్నావా, నీకు నేను నచ్చలేదంటే అతను నచ్చాడని అర్థమా అని అడుగుతారు. అప్పుడు ఆమె నాకు ఫ్రాంక్లీ మంచి ఫ్రెండ్ మాత్రమే అని చెబుతుంది. దాంతో అతను, అయితే నిన్ను ఎలా ఇంప్రెస్ చేయాలో నాకు బాగా తెలుసు, ఎలా ఇంప్రెస్ చేస్తానో నువ్వే చూస్తావుగా అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన అతను తన సెక్రటరీతో చెప్పి
ప్రేమకు సంబంధించిన సిరీస్ని మూవీస్ని తెప్పించుకుంటారు. అలాగే ఆడవాళ్ళకి ఏ టైప్ ఆఫ్ థింగ్స్ పైన ఇంట్రెస్ట్ ఉంటుందో వాటన్నిటి గురించి తెలుసుకుంటారు. ఆ తర్వాత ప్రేమకు సంబంధించిన నావెల్స్ చదవడం మొదలు పెడతారు. అలా ఒక నావెల్ చదువుతూ పక్కనే ఉన్న పిల్లోని తీసుకుని జయోకిలా ఫీల్ అయిపోయి దానికి లవ్ ప్రపోజ్ చేస్తూ అలాగే ఆ పిల్లోకి కిస్ చేయడానికి వెళ్తారు. ఆ తర్వాత స్పృహలోకి వచ్చి దేవుడా ఏంటి ఇలా ఇదంతా చేస్తున్నాను అని అనుకుంటారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ జయోకి మళ్ళీ తన కమ్యూనికేటింగ్ డివైస్ యొక్క సిగ్నల్స్ కోసం చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఆ టైంలోనే ఫ్యాంగ్ అక్కడికి ఒక ఫ్లవర్ బొకేతో వస్తారు. ఫ్లవర్ బొకేతో పాటు వస్తున్న ఫ్యాంగ్ ని చూసి జయోకి షాక్ అయినట్టు నిల్చుంటుంది. దీంతో ఈ ఎపిసోడ్ కి ఎండ్ కార్డ్ పడుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్స్ పెట్టండి. మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను నా నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.